హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కేవి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. కొంతమంది సక్సెస్ అవ్వలేదని కావచ్చు, లేదంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్ కి ఎదగలేకపోయామని కావచ్చు, కొంతమంది అర్ధాంతరంగా వాళ్ళ యొక్క జీవితాన్ని ముగించుకునేటువంటి వాళ్ళని కూడా కొంతమంది చూస్తున్నాం. ఎందుకంటారు, అంటే వాళ్ళకి ఎందుకు అటువంటి ఆలోచనలు అంటే పంచుకోవడానికి, లేకపోతే వీళ్ళ సిచ్యువేషన్ చెప్పుకోవడానికి ఎవరు లేకనా ఒంటరిగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితుల వాళ్ళ సైకాలజీ ఎందుకు అట్లా అంటే వాళ్ళు పోరాడి పోరాడి అలసిపోతారండి. అలసిపోయి వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ, నోరు తెరిచి అడగలేరు. కొంతమంది స్కిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అవకాశం వచ్చినప్పుడు పోటీ పడరు, అన్హెల్దీ పోటీ అనుకుంటారు, అన్హెల్దీ కాంపిటీషన్ అనుకుంటారు. ఒకప్పుడు త్యాగం చేస్తే పోలేదు అనుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది. కొంతమంది ఇంట గెలిచి రెచ్చ గెలవాలంటారు, కొంతమందికి ఇంటి పోరు ఎక్కువగా ఉంటుంది. బయట వాళ్ళకి దేవుడే, బయట వాళ్ళకి గ్రేట్ ఆరేటర్, బ్రహ్మాండంగా మాట్లాడగలిగిన సాయశక్తులు ఉంటాయి. ఇంట్లో అది గుర్తించరు. కట్టుకున్న భార్య కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా అంటే అందరూ కాకపోయినా గవుకని కొంచెం పెద్దవాళ్ళకైతే వాళ్ళ స్పౌజు, భార్యకి భర్త, భర్తకి భార్య గుర్తించగలగాలి, ప్రోత్సహించగలగాలి, పిల్లలు అర్థం చేసుకోగలగాలి. బయట బ్రహ్మాండంగా మాట్లాడేయచ్చు, అందరి చేత తప్పట్టు కొట్టించుకోవచ్చు, బయట వాళ్ళ గ్రేటే, కానీ ఇంట్లో మాత్రం గ్రేట్ కాదు. డిసప్పాయింట్ ఉంటుంది, లేనిపోయిన ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉంటారు, పిల్లల రూపంలో కానీ లేకపోతే వేరే రూపంలో కానీ. వీళ్ళ ప్రాబ్లమ్స్తో కుంగిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, బయట ఎంతమంది మెచ్చుకుంటే ఏం లాభం? అవును. అందుకని వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ ఉండాలి. ఏ లీడర్కైనా ఎవరికైనా సరే, వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏంటంటే అవన్నప్పుడు మీరు అన్నట్టుగా మైండ్ఫుల్నెస్ ఉండదు. నేను బయట ఎవరితో మాట్లాడడానికి వెళ్ళి నాకు ఇంటి గొడవలే నాకు మైండ్లో వెనకాల తిరుగుతూ ఉన్నాయనుకోండి, నా ఎఫెక్టివ్నెస్ పోతుంది, నా కాన్ఫిడెన్స్ పోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇంటినే సరిదిద్దలేని వాడిని, ఇంట్లో వాళ్ళనే మార్చలేని వాడిని, బయట వాళ్ళని ఏం చెప్పి మార్చగలుగుతాను, నేనేం మాట్లాడితే విలువ అని చెప్పి నా కాన్షియస్ నన్ను హెచ్చరిస్తుంది. నువ్వు ముందు ఒక ఇంటి వాడిగా సక్సెస్ అవ్వలేదయ్యా, బయట వాడికి ఏం చెప్తావు నువ్వు, బయట పబ్లిక్ని ఏం మార్చగలవా అనిపిస్తుంది. ఇది దీనివల్ల వాళ్ళు కన్ఫ్లిక్ట్కి గురయ్యి డిసప్పాయింట్ అయ్యి వాళ్ళ యొక్క సైకిక్ ఎనర్జీని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చనిపోయేవాళ్ళు. కేవలం నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఏ రంగంలో చూసుకున్నా కూడా ఇటువంటి వాళ్ళు కొంతమంది తగులుతున్నారు ప్రతి రంగంలో కూడా. అంటే ప్రతి పనిలో ఇలానే ఒత్తిడి ఉంటుంది అంటారా, ఎక్కడైనా సక్సెస్ రేటు బయట సక్సెస్ సాధించినా కూడా ఇంట్లో మీరు అన్నట్లుగా ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు అంటారా? ఉంటాయండి. అందుకని ఎవరైనా బయట సక్సెస్ అవ్వాలంటే ఇంట్లో ప్రోత్సాహం కావాలండి. ఇంట్లో వాళ్ళు అంటే ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు అయితే తల్లిదండ్రులు, సిబిలింగ్స్, తోబుట్టువులు, ఫ్రెండ్స్, ఇట్లా ఒక సర్కిల్ ఉండాలి. ఈ నాకు ఎవ్వరు లేరు అనుకునే మనస్తత్వం ఉందనుకోండి, ఉన్న వాళ్ళకి ఏంటంటే డిమోటివేషన్గా ఉంటుంది. నేను ఎవరి కోసం మాట్లాడాలి, నేను ఎవరి కోసం సాధించాలి, నేను ఎవరి కోసం 10 రూపాయలు సంపాదించాలి అనేటువంటి తపన ఉంటుంది. నా దగ్గర ఎన్నో కేసులు ఉన్నాయి. ఓకే, ఒక అతను ఒక కేసుని అంటే పేర్లు ఏవి చెప్పకుండా చెప్తా, క్లినిక్లో ఎట్లాంటి కేసులు వస్తాయంటే మాకు సార్, ఒక అతను ఒక మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తున్నాను, ఆయనకి దాన్ని ఇన్సెంటివ్స్ అంటారు, కమిషన్స్ అంటారు, టార్గెట్స్ మీరు చేస్తే చాలా బాగా సంపాదిస్తాడు. చాలా గొప్పగా తను తిందాం అనుకుని తను కొనుక్కుందామని కూడా, అయ్యో ఇది ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, ఇది నా పిల్లలకు ఉపయోగపడుతుంది, నా భార్యకు ఉపయోగపడుతుంది అని చెప్పి నోరు కట్టుకుని తన ఇంట్రెస్ట్లను కట్టుకొని తన ఒక అభిరుచుల్ని అన్నిటికీ తాళాలు వేసి నేను కేవలం ఇప్పుడు సంపాదించే పరుగు పందెంలో ఉన్నాను, ఇది 50 ఓవర్స్ క్రికెట్ అనుకున్నట్టుగా, క్రికెట్ ఆడుతున్నట్టుగా, బ్యాట్స్మెన్ చేస్తున్నట్టుగా, ఎక్కడ మనీ సంపాదించే ఆపర్చునిటీ ఉంటే అక్కడికి అటెండ్ అయిపోవడము, అవన్నీ చేస్తూ ఉన్నాడు. చేస్తున్నటువంటి వ్యక్తికి వైఫ్ ఎవరైతే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నది తెలిసింది. తెలిసినప్పుడు అతనికి చాలా కుంగిపోయాడు, నీరు గారిపోయాడు, అస్త్ర సన్యాసం చేశాడు, ఎవరి కోసం సంపాదించాలని చెప్పి ఇక అప్పటితో స్టాప్ చేశాడు సంపాదించడం. అప్పటి నుంచి అసలు ఏవైతే తన సాయశక్తులతో యుక్తులతో కాంపిటేటర్స్ని కొట్టేవాడో ఇప్పుడు వదిలిపడేశాడు. ఓకే, ఎందుకంటే ఎవరి కోసం సంపాదించాలి, వీళ్ళ కోసమా, ఇంటిగ్రిటీ లేని వాళ్ళ కోసమా, కృతజ్ఞత లేని వాళ్ళ కోసమా, హానెస్టీ లేని వాళ్ళ కోసమా అని చెప్పి అతను ఆ ఒక్క సైకిక్ ఎనర్జీని కోల్పోయాడు. అంటే అది ఒక డ్రామా. అంటే తన కోసం అనుకోవాలి, ఇప్పటి వరకు నా భార్య కోసం, నా పిల్లల కోసం, నా ఇంటి కోసం అనుకున్నాడు. ఆ ఇంట్లోనే నీకు స్థానం లేదు, నీకు మోసం జరుగుతోంది, లేకపోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కేవలం నీ కష్టాన్ని గుర్తించడం లేదు, నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో తెలుసుకోవటం లేదు వాళ్ళు, కనీసం నువ్వు తిన్నావో ఉన్నావో నువ్వు కంఫర్ట్గా ఉన్నావో లేదో తెలుసుకోవటం లేదు అనుకుంటే ఎట్లా ఉంటుంది? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, అట్లా నా క్లినిక్లో ఇలాంటి కేసులు చాలా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఒక స్పిరిలో చాలా ఇదిగా డబ్బులు సంపాదించాలి, సెటిల్ అయిపోవాలి లైఫ్, సాధ్యమైన ఫ్లాట్లు కొనాలి, సాధ్యమైన ల్యాండ్స్ కొనాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక్కసారి ఎవరి కోసం, వీళ్ళ కోసమా అని చెప్పి తెల్లబోతే అతనికి ఎవరి కోసం సంపాదించాలండి?
ఇప్పుడు ఎవరికి స్వార్థం ఉండదు, నేను సింగిల్ మ్యాన్ని, నాకు ఏం సంపాదించినా లేకపోయినా పర్లేదా, నాకు రెండు భోజనాలు ఒక టిఫిన్ ఉంటే చాలు, నాకు గడిచిపోతుంది, కొంచెం కాలక్షేపానికి ఒక టీవీ ఉంటే చాలు, ఒక సినిమా ఉంటే చాలు అనుకున్నాను అనుకోండి, నాకు ఇంకా ఆశ ఉండదు కదా. లేదు, నా వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉండాలి, కార్లలో తిరగాలి, ఇవి నా తాత నా మనవలు, ముని మనవలు, అని మనవలు, ఇంకేవో మనవలు నాకు రాదు ఇంకా. వాళ్ళందరూ కూడా బాగుండాలి, ఇంకో 100 జనరేషన్లు కూడా తింటూ హాయిగా ఉండాలి. రేపు పొద్దున్న ఎట్లా అయిపోతుంది తెలియదు కాలం. నేను 30 పైసలు పెట్టి పాల ప్యాకెట్ కొన్నాను, ఈ రోజున 30 రూపాయలకు వచ్చేసింది అది, రేపు పొద్దున 300 రూపాయలకు ఒక పాల ప్యాకెట్, ఎల్లుండి 3000 రూపాయలకు ఒక పాల ప్యాకెట్, ఇవన్నీ తలుచుకుని సంపాదించడం ఏం చేశాడు అనుకోండి. ఈయన చచ్చిపోయినాక ఈయన ఫోటో ఏంటో కూడా తెలియదు, ఇంట్లో ఎక్కడ ఉందో ప్లీజ్. అవును, వాళ్ళ తాత మొత్తం మనవలు, మా ముని మనవలు ఎవరో ఒక బ్రహ్మాండమైన లగ్జరీ కార్లో తిరుగుతూ ఉంటారు రైట్లో. మీ తాత పేరు ఏంటంటే తాత పేరు తెలియదు. తద్దినాలు అవి పెడుతున్నప్పుడు మీ నాన్న ఎవరు చెప్పగలుగుతారు, తాత ఎవరు చెప్పగలుగుతారు, మీ ఆయన నాన్న ఎవరు అంటే చెప్పలేనిటువంటి ప్రస్తుత రోజుల్లో ఇంత కష్టపడి ఒక పిల్లర్స్ వేసి ఎక్కడో 500 మీటర్ల లోతుకు దించేసిన పిల్లర్స్ వేసి ఇచ్చాడు ఆర్థికంగా. తర్వాత ఈయన ఫోటో కూడా పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారు, ఫోటో ఒక ప్లేస్ ఇదైపోతుంది, లేకపోతే ఈస్థెటికల్లీ గోడ మీద అందంగా ఉండదు అని తీసి పడేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను చూశాను, నా క్లయింట్స్ ఉన్నారు బాధపడుతున్న వాళ్ళు, కనుక ఇవన్నీ కాదు కదా. అందుకనే అంటున్నాను, ఇంట గెలిచి రెచ్చగలవాలి అంటే ఇంట్లో ఎవరైతే గెలవగలుగుతారో, సాధించగలుగుతారో, వాళ్ళు బయట అధికంగా సాధించగలుగుతారు. అందుకని బయట సపోర్ట్ తక్కువైనా పర్లా, ఇంట్లో ఓదారుస్తే, ఇంట్లోనే ఓదార్చే వాళ్ళు లేరు అంటే బయట దెబ్బతింటారు. అంటే జనరల్గా బయట వాళ్ళు ఏమన్నా పట్టించుకోరు, కానీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఒక చిన్న మాట అన్నా కూడా, లేదంటే చిన్న పొరపాటు జరిగినా కూడా దీన్నే ఎక్కువగా ఫీల్ అవుతుంది. ఎస్ అండి, నాకు తెలిసినంత వరకు 99% వరకు ఎవరికైనా ఇల్లు బాగుండాలండి. ఓకే, ముందు ఇల్లు దేవాలయం లాంటిది. ఇల్లు ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో, సపోర్టివ్గా ఉంటుందో, కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసేలాగా ఉంటాయి వాళ్ళ మాటలు, అవన్నీ కూడా వాళ్ళు పైకి వస్తారండి. బయట వాళ్ళు అన్నందుకు పెద్ద బాధ ఉండదు, బయట సెట్ బ్యాక్స్ గ్యారంటీగా ఉంటాయి, కొంచెం హెచ్చు తగులు ఉంటాయి, ఓ రోజు బాగుంటుంది, ఓ రోజు బాగుండదు. కానీ ఇంట్లోనే పోరు ఉండి, ఇంట్లోనే విలువ లేకుండా చేసి, చేస్తున్న మంచి పనిని అర్థం చేసుకోలేకుండా నిందలు వేస్తూ అసలు లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తుంటే ఏమవుతారు ఆ మనిషి, ఆ లీడర్ ఏమవుతారు, ఆ బిజినెస్ మ్యాన్ ఏమవుతాడు? ఓకే, ఇలాంటి చాలామంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వస్తారు, చాలా వాళ్ళ బీపీ అది హై రేంజ్లో ఉంటుంది, రిపోర్ట్స్ అవి చూస్తాను నేను. వాళ్ళు ఫిజిషియన్కి వెళ్ళమని రికమెండ్ చేస్తాను, ఐఎమ్ నాట్ ఏ ఫిజిషియన్, నేను కేవలం కౌన్సిలర్, నేను మోటివేషన్ థెరపిస్ట్ని మాత్రమే. ఓకే, వాళ్ళ బాధను తెలుసుకుంటే ఇవన్నీ ఇట్లాంటి కేసులు చాలా గమ్మత్తుగా ఉంటాయి, చెప్తూ పోతూ ఉంటాయి, ఒక్కొక్క కేసు ఒక్కొక్క రూపాన్ని తెలుసుకుంటుంది. ఓకే, ఈయనకి ఎందుకు మరి అనుకుంటారు, ఏమైంది ఈ మధ్యకాలంలో ఈయన డల్ అయిపోయాడు, ఈయన ఫేస్ ఇట్లా ఉంది, ఈయన లేకపోతే ఇంత చిక్కిపోయినట్టున్నాడు, ఇంత డల్ అయిపోయాడు, ఎప్పుడు చాలా గ్లామర్గా ఉంటాడే, ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాడే పాపం అని అనుకుంటూ ఉంటాం. కానీ బ్యాక్ ఆఫ్ ది మైండ్ జరిగింది ఎవరికి తెలుస్తుంది? ఆయన సాధక బాధకాలు ఎవరికి అర్థమవుతాయి? అవును, ఎవరో బాగా అంతరంగికంగా ఉండేవాళ్ళు ఒకళ్ళిద్దరు, కొంతమందికి అది కూడా ఉండదు, ఫాల్స్ ప్రెస్టేజ్తో అది కూడా పంచుకోరు, కొంతమంది మొత్తం కుళ్ళుని లోపల పెట్టేసుకుంటారు. అంటే బాధని, కుళ్ళు అంటే అర్థం ఇది, ఆ బాధని చెప్పుకుంటే తక్కువ అయిపోతాము, అది బాధని చెప్పుకుంటే చులకనైపోతాము, మన గౌరవం పోతుంది, మనమే చెప్పేవాళ్ళం కదా, ఇంకోళ్ళకి మనకి చెప్పడం మిగించేస్తారని చెప్పరు, అది ఫాల్స్ ప్రెస్టేజ్. ప్రతి వాళ్ళు ఆ బాధని పంచుకోవాలి, చెప్పగలగాలి, సొల్యూషన్ ఉంటుంది. పోనీ మీకు అంతగా అయితే మాలాంటి కౌన్సిలర్ దగ్గరికి రావచ్చు, మేము న్యూట్రల్ కదా, బయట వాళ్ళం కదా. కానీ ఎవరితో పంచుకోకుండా అలాగే లోపల పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అది మానసిక రోగంగా తయారవుతుందండి. వాళ్ళకి వర్రీ అనేది ఉండడం వల్ల నిద్ర పట్టదు, ఒకవేళ నిద్ర పట్టిన తొందరగా మెలకు వచ్చేస్తుంది, తొందరగా కాఫీ పెట్టుకుంటారు, తొందరగా టీ తాగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పేపర్ చదువుతూ ఉంటే ఒక పేజీ చదివి మళ్ళీ వదిలేస్తారు, ఒక హెడ్డింగ్ చదివి పోనీ, ఏదైనా యూట్యూబ్లో ఏదైనా చూద్దామని చూస్తే యూట్యూబ్లో మారుస్తూ ఉంటారు, ఏది నచ్చదు పూర్తిగా ఏది చూడరు, అన్నీ స్విచ్ ఓవర్ అయిపోతూ ఉంటాయి. తర్వాత ఎవరైనా లేస్తారా అని చూస్తుంటారు, లేకపోతే ఇంకా తెల్లారిందా వెలుతురు వచ్చిందా అని చెప్పి బాల్కనీలోకి అక్కడికి వెళ్ళి తిరిగి చూస్తారు, లేకపోతే కాసేపు ఉత్తిని ఆలోచించుకుంటూ పడుకుంటారు, ఇట్లా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. వాళ్ళకి అది వెంట అయిపోవాలండి, కడుపు ఏదో పరంగా, కడుపు ఉబ్బిపోయిన వాడికి ఏంటి, వామిటింగ్ అయినా రావాలి, గ్యాస్ అయినా పోవాలి. వీరికి బాధ అనేది కూడా అటువంటిదే, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓకే, కడుపులో గ్యాస్ అది ఉన్నప్పుడు స్టమక్లో ఎక్కడైనా ఏ భాగంలో అయినా పెయిన్ రావచ్చు, స్టమక్ పెయిన్తో నిద్రపట్టదు, ఎందుకంటే ఆ బాధ ఎటువంటిది, ఆ బాధ పోయినప్పుడు సుఖంగా నిద్రపోతాడు, హాయిగా ఇంకేం వద్దు బాబాయ్ అంటాడు, సుఖాన్ని మించి నాకు డబ్బు వద్దు ఏం వద్దు అంటాడు. అదే విధంగా వీడికి మానసిక బాధ ఉన్నప్పుడు నిద్రపోతూ నిద్రపడితే బాగుండు అనుకుంటాడు, చిన్న కునుకు పడుతుంటే ఆ బాధ గుర్తొచ్చి మెలకు వచ్చేస్తుంది. లేకపోతే కొంతమందికి నిద్రే పోడు ఫస్ట్,
ఆలోచనలతోనే నిద్ర పట్టదు, ఆ ఒక క్లాక్ పాడైపోతుంది అనమాట. అంటే స్లీప్ క్లాక్ స్లీప్ ఇది ఉంటుంది, సైకిల్ ఉంటుంది, ఆ స్లీప్ సైకిల్ పాడైపోతుంది. బయాలజికల్ క్లాక్ దెబ్బతింటుంది అనమాట అది. దాని వల్ల ఏంటంటే ఈ డిప్రెషన్ లో వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఆ మెడిసిన్స్ ద్వారా కొంత ఆ ఒక యాంగ్జైటీని ఆ డిప్రెషన్ ఉన్నటువంటి ఛానల్స్ ని బ్లాక్ చేస్తుందన్నమాట. ఓకే, చేసి ఏదైతే యాక్టివ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయో అది సెరోటోనిన్, డోపమీన్, అదే ఎస్టైల్ కొలైన్, ఎపినిప్రీన్, నార్ ఎపినిప్రీన్, ఇట్లా చాలా యూస్ఫుల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ప్రమోట్ చేసేటువంటి టాబ్లెట్ ప్రకారం కానీ లేకపోతే కొన్ని పదార్థాలు కానీ ఇస్తారు అన్నమాట. కొంతమందికి ఇప్పుడు జనరల్గా బనానా తిన్నారనుకోండి, అందులో సెరోటోనిన్ ఉంటుంది. కొంచెం బనానా లేకపోతే డార్క్ చాక్లెట్ ఇట్లాంటి తిన్న వాళ్ళకి 1 hour 2 hours చాలా బాగుంటుంది ఆ క్రేవింగ్ ఉన్న వాళ్ళకి, ఆ పదార్థాల ద్వారా వచ్చినాయి. కొంతమందికి ఒక స్పోర్ట్స్ ఆడడం వల్ల, వాళ్ళకి బాగా పిచ్చి పెట్టిన స్పోర్ట్స్ ఉంటుంది, వాళ్ళకి చాలా గేమ్ అంటే ఇష్టం, అది ఆడడం వల్ల ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, వాళ్ళకి కమ్మటి ఇళయరాజా పాటలు 80s 90s పాటలు వింటాడు కొంతమంది, ఒక గంట సేపు రిఫ్రెష్ అయిపోతారు, ఆ పాత రోజులు గుర్తొస్తాయి, ఆ స్కూలింగ్ డేస్, కాలేజీ డేస్, అప్పుడు ఎలా వెళ్ళాము ఆ సినిమాకి ఏమన్నీ. బాగా కొన్ని సినిమాల్లో కొన్ని క్లిప్పింగ్స్ ఉంటాయి ఈ మధ్య కాలంలో పెడతారు, ఆ క్లిప్పింగ్స్ చూసి రిఫ్రెష్ అవుతారు, ఆవిడ భలే చేశాడు, చాలా జాయిల్గా ఉంది ఈ మూవీ అని చెప్పి కొంతమంది చూస్తుంటారు. నా క్లయింట్స్ ఉన్నారు కొంతమంది, అది April 1 విడుదల, అది రాజేంద్ర ప్రసాద్ చెట్టు కింద ప్లేడరు, ఇలా కొన్ని మూవీస్ చెప్తాడు ఆయన. అది నిజంగా అప్పుడు అనిపిస్తుంది, నిజంగా వీళ్ళు ఆర్టిస్టులు దేవుళ్ళని ఊరికే అంటారా వాళ్ళు కదా, వీళ్ళ సాధక బాధకాన్ని రిలీఫ్ చేసింది అని చెప్పి. కొంతమంది ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటారు, ఆ టీవీ చూస్తే అది మర్చిపోదామని ఆలోచనలని. ఓకే, ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్, ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్, ఎందుకంటే వాళ్ళు కామ్గా ఉంటే మైండ్ మళ్ళీ వచ్చేసి కూర్చుంటాయి మైండ్లో. అందుకని చెప్పి ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఒక సీరియల్ తర్వాత ఒక సీరియలు, లేకపోతే ఒకళ్ళు ఫోన్ కొట్టాక ఇంకోళ్ళకి ఫోన్ కొట్టడం, ఇట్లా ఉంటాయి. కొన్ని అన్ప్రొడక్టివ్, కొన్నింటికి ఏంటంటే తలనొప్పి రావడము, మెడనొప్పి రావడము, ఒళ్ళంతా సలపర అవడం జరుగుతుంది. దేనికని లిమిటేషన్స్ ఉండాలి, ఎంతకాలం అని అంతే కదా. అందుకని చెప్పి కొన్ని టెక్నిక్స్ ఇస్తాం మేము, కొన్ని టెక్నిక్స్ ఎలాగా, కొన్ని టూల్స్ ఎలాగా, కొంత ఎట్లా ప్రాక్టీస్ చేయాలి రిలీవ్ అవ్వడం అనేది కావాలి. ఎక్కువగా నిద్రలేమి, ఇన్సోమినియా, ఓకే, ఇది రావడానికి కారణం వర్రీనే మేజర్గా. ఓకే, లైఫ్ స్టైలు. ఓకే, కొంతమంది షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, వాళ్ళు ఏంటి ఇప్పటి వరకు వాళ్ళు పడుకునే టైంకి వాళ్ళు లేవాల్సి వస్తుంది, వాళ్ళు లేచే టైంకి ఇప్పుడు వాళ్ళు పడుకోవాల్సి వస్తుంది, ఇట్లా వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. సరే, వాళ్ళు పిల్లలు, వాళ్ళు బతకాలి, వాళ్ళకి ఏమి తప్పించి ఉద్యోగాలు లేవు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. కానీ కొంతమందికి ఉద్యోగరీత్యా కాదు, మానసిక రోగం, బాధ, సెన్సిటివిటీ. ఓకే, అయ్యో నా భార్య ఇలా అందే, అయ్యో నా భర్త ఇలా అన్నాడే, మా అత్త వాళ్ళు ఇలా అనుకుంటున్నారే, ఎంత చేసినా వాళ్ళకి తనివి తీరదు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు నేను ఒక్కడనే బాగుపడిపోతున్నాను, ఎవరికి పెడతలేదని తెగ నేలా పని ఇందలేస్తున్నారే, ఫోన్ చేస్తే చాలు నాకు అది లేదు ఇది లేదని అడుగుతారు, లేకపోతే నువ్వు ఇంత పెద్దవాడు అయ్యో నాకు అది చేసావా ఇది చేసావా, ఊరికే కలిసి పుట్టావు ఏం లాభం అని అడుగుతున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటుంటారు. ఓకే, వాళ్ళు అనుకునే మనశ్శాంతి ఉండదు అట్లా వాళ్ళకి, దానికి సైడ్ అది ఒక ఇప్పుడు ఇంటి పరంగా కొన్ని మాటలు కానీ, వ్యాపార పరంగా కానీ లాసెస్ కానీ, లేకపోతే అన్హెల్దీ కాంపిటీషన్ కానీ, లేకపోతే చేతులారా పోగొట్టేసిన డబ్బులు ఏదో లాటరీలో పెట్టేసి గొర్రె పందాలు వేసేసి, లేకపోతే అనవసరంగా అమ్మేసి, లేకపోతే పొరపాటున ఏదో పనికి మాలిన భూములు కొండము, దానికి డాక్యుమెంట్స్ ఉండవు ఏముండవు, మోసపోవడం, అది తట్టుకోలేరు, మోసపోతావు తట్టుకోలేరు ఎవరైనా, అట్లాంటి వాటికి ఈ వరిలోకి వెళ్ళిపోతారు అన్నమాట.